రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. మైలవరం నియోజకవర్గ పరిధిలోని కొండపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం పూర్తిగా పక్కన పడేశారని వైన్ మైన్ శాండ్ ల్యాండ్ కొత్తగా డ్రగ్స్ మాఫియాలు ఏరులై పారుతున్నాయన్నారు. యువతకు ఉపాధి లేదని రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అన్నారు. చంద్రబాబు నాయుడు తర్వాత రాష్ట్రంలో అంతగా పనిచేసే పని రాక్షసుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మన ఉమ్మన్నేనని అన్నారు. ల్యాండ్ గాని శాండ్ గాని మైన్ గాని వైన్ గాని దాని కారణంగా ఈరోజు డ్రగ్స్ మాఫియా వచ్చిందండి. మరి యువతకైతే ఉపాధి లేదు, మరి రాష్ట్ర అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది కాబట్టి అదే విధంగా ఉమా గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంతగా పనిచేసే రాక్షసుడు ఎవరన్నా ఉన్నారంటే మన ఉమ్మన్న. ఈ రోజు వారి నాయకత్వంలో మరి గత 7 రోజులు కూడా మనం ప్రచారం చేసుకుంటున్నాం. తప్పకుండా ప్రజలకు ఒక అవకాశం వచ్చింది. ఈ అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశం తప్పకుండా రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అవసరం కాబట్టి ముందడుగుగా రేపు జరగబోయే మరి ఎన్నికల్లో తప్పకుండా 29 డివిజన్స్ లో కూడా పసుపు జెండాను ఎగరవేయాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను.